చాలా తక్కువ సమయంలోనే కృష్ణదేవరాయలు మెప్పు పొందాడు అనే దుఃఖతో తాతాచార్యుల వారు ఒక వ్యక్తి మీద కక్ష కట్టాడు. ఆ వ్యక్తి పేరు తెనాల రామకృష్ణ. ఈ కక్ష తీర్చుకోవడం కోసం ఓ పథకం వేశాడు. తెనాల రామకృష్ణ ఎదురుగా వస్తుండగా ఒక ద్వారపాలకుడిని పిలిచి, నువ్వు అడిగినట్టే ఈ సమస్యను అడగరా, ఆ కొంటె కోణంగి సంగతి తేల్దామన్నాడు. అలాగే గురుగారు తప్పకుండా అడిగేస్తానన్నాడు, వీడికి ప్రమోషన్ వస్తుందనే ఆశతో. ఏమడిగాడంటే ఆ సమస్య పేరు కుంజర యూధంబు దోమ కుత్తుకొచ్చాను. రామకృష్ణయ్య కవి వస్తున్నాడు. ఈయన ఎదురుపడి, గురుగారు గురుగారు ఈ సమస్యను మీరే పూరించాలి, కుంజర యూధంబు దోమ కుత్తుకొచ్చాను, పూరించాలి గురుగారు అన్నారు. అసలు వీడి స్థాయికి అంత టాపిక్ ఎక్కడి నుంచి దొరికిందో అర్థం కాలేదు, క్షణంలో అర్థమైంది తెనాల రామకృష్ణకి. ఇప్పుడు వాడికి అర్థమయ్యేట్టు చెప్పాలి కాబట్టి ఒక పద్యం చెప్పాడు ఇలా. రంజన జడి పాండవులరి భంజనులై విరటు గొల్వు పాలై రకట. అర్థమవుతుందే? ఇది తర్వాత చెప్పే పద్యం. ఇప్పుడు వాడికి అర్థం కావాలి కాబట్టి వాడికి అర్థమయ్యే పద్యం చెప్తున్నాడు. గంజాయి తాగి తురకల సంజాతము చేత కళ్ళు చవిగొన్నావా లంజల కొడక, ఎక్కడ కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెల్. వాడికి అందులో బూతు మాత్రం తప్పితే, బూతు మాత్రం అర్థమైంది, మిగతా అర్థం కాల. వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు తాతాచార్యుల వారి దగ్గరికి. ఇదేమిటి గురుగారు, మీరేదో అడగమన్నారని నేను అడిగేశాను, వాడేమిటి పిచ్చతిట్లు తిట్టాడు అని. తాతాచారులు అన్నట, ఒరే వాడు తిట్టింది నేను కాదురా, నీ వెనకాల నేనున్నానని తెలుసు, వీడి సంగతి ఏంటో నిండు కొలువులోనే తెలుస్తాను కృష్ణదేవరాయలు గారి ఆస్థానంలోనే అని కృష్ణదేవరాయలు కంప్లైంట్ చేశాడు. కృష్ణదేవరాయలు ఇప్పుడు అడిగాడు అష్ట దిగ్గజాల, తన ఇష్ట దిగ్గజాల నేపథ్యంలో వాళ్ళ ప్రజెన్స్లో, కుంజర యూధంబు దోమ కుత్తుకొచ్చాను, ఈ సమస్యను మేమిస్తున్నాం, పూరించండి రామకృష్ణయ్య గారు అంటే. అప్పుడు రామకృష్ణయ్య పదాల కరవాలానికి రెండు వైపులా పదునే, ఇప్పుడు రెండే వైపు తిప్పి ఝుళిపించాడు ఆయన ఇలా. రంజన జడి పాండవులరి భంజనులై విరటు గొల్వు పాలై రకట. సంజయ విధినే మందుము కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్. సగం మంది చప్పట్లు కొట్టారు, సగం మందికి అర్థమైందన్న విషయం తెలుస్తోంది. కుంజర యూధంబు దోమ కుత్తుకు వచ్చిందంటే, కుంజర యూధం అంటే ఏనుగుల ఏనుగుల గుంపు దోమ కుత్తుకు వచ్చింది, దోమ గొంతులో జ్వరబడింది. ఇది సమస్య. ఏనుగుల గుంపు దోమ గొంతులో ఎలా జ్వరబడుతుంది? దాన్ని తెనాల రామకృష్ణ ఎలా పూరించాడంటే, పాండవులు ఐదుగురు అంటే మదించిన మత్తేభాల్లాంటి బలాఢ్యులైన పాండవులు ఒక్కసారి శ్వాస వదిలితే, అంటే ఒక్క నిశ్వాసానికే కొట్టుకుపోయేంత బలహీనుడైన విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం పేరుతో తలదాచుకోవటం అన్నది, ఏనుగుల గుంపు దోమ గొంతుకులో చొరబడినట్టు కాదా మహాప్రభు అన్నాడు. ఇప్పుడు అర్థమైంటుంది కొట్టచ్చు. తెలుగు సంగీత సామ్రాజ్యానికి చక్రవర్తి అలా అనుకుంటూ కాస్తగా ఈ రచనా శిల్పాన్ని కొంచెం మార్చి పాడితే ఈ గీతం ఇలా ఉంటుంది.